నమస్తే రైతులందరికీ. ఇప్పుడు మా ప్రజెంట్ వచ్చేసి నేషనల్ హైవే కానుకొని ఏ ఊరు తమ్ముడు ఏ ఊరు పెద్దపల్లి పెద్దపల్లి దగ్గర ఉన్నాము. పెద్దపల్లిలో తోటలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. అది పెద్ద రైతులా చిన్న రైతులా లక్షల లక్షలు, ఒక ఎకరాకు 3 లక్షలు తక్కువ లేకుండా పెట్టుబడులు పెట్టి సేద్యం చేస్తున్నారు. 50 కుంటలకు ప్రతి ఒక్క రైతు 3 లక్షలు తక్కువ లేకుండా సేద్యం చేస్తున్నారు. నా పెట్టుబడి ఎక్కువ. ఏమేమి పెట్టుబడులు పెడతారు మాట్లాడుకుంటా పదాం. ఇది దేనికి మీకు అంత ఖర్చు? దున్నకాలకి ఏం నార్మలే, దున్నకాలకి ఎరువులు అంతా నార్మలే, ఎరువులు డ్రిప్ మందులతోనే ఎక్కువ నా ఖర్చు. సరే మనం జనరల్ గా మాట్లాడుకుందాం, దున్నకాలకి ఎంత? 50 కుంటలకు గాను 50 కుంటలకా 40,000 అయిందా దున్నకాలకి? ఏం అట్లా ఎప్పుడు వారంలో 2-3 సార్లు దున్నిస్తానే ఉంటాము. దున్నిచ్చి ఇది దున్నుతా ఉంటే నేల ముగ్గుతా వస్తుంది, ముగ్గుతా వస్తుంది, పదే పనిగా దున్నుతా అంటారు. ఎన్నిసార్లు దున్నిచ్చింటావో? అట్లా 40 తూర్లు దున్నిచ్చుంటాము. 40 తూర్లు ఎన్ని రోజులు నుంచి స్టార్ట్ చేసినావు దున్నే? జనవరి నుంచి. ఇక్కడ మెయిన్ రీజన్ ఏమంటే వాళ్ళు వేసవి కాలం మాత్రమే టమాటా పెడతారు, మిగతా కాలం అంతా వాళ్ళ ఇష్టం. ఆవులు మేపుకుంటారు, కొంతమంది ఏదో వేరే సేద్యం చేసుకుంటారు, లేకపోతే అది కూడా లేదు. రెస్ట్ ఈ పెద్దపల్లి ఏరియా అంతా మీరు అనుకోవచ్చు 40,000 ఎందుకు వచ్చింది. ఆయన జనవరి నుంచి స్టార్ట్ చేసినాడు దున్నేది, దానివల్ల ఖర్చు వచ్చింది. అట్లా దున్నడం వల్ల భూమి మగ్గుతుంది అన్నమాట. అట్లా 40 సార్లు దాకా దున్నావు, 40,000 ఖర్చు వచ్చింది మీకు దున్నకాలకి. దున్నకాలకి వచ్చింది. మనకి ఈ తేదీ నాటండి, తేదీ ఇది 3/24 నాటినా. మార్చి 24 తేదీ నాటినాం. మనకు మల్చింగ్ షీట్ ఎన్ని పట్టింది? ఇది 7 షీట్లు పట్టింది. 7 కట్టలు పట్టింది. ఎంత పడి మనకు అది మల్చింగ్? అది 2,500 పడిన. బెడ్డీరోలు ఏమేమి? 50 నుంచి 100 అన్ని వేసినా. ఎంత ఖర్చు వచ్చింది బెడ్డీరోలకి? దానికి 30,000 వచ్చింది. 30,000 బెడ్డీరోలకే వచ్చింది. మల్చింగ్ పట్టింది. లేటరల్ పైప్ అంతా కొత్తదేనా? అంత కొత్తదే. పేపర్ లేటరేనా? ఏడదేశం అది వనపల్లినా. ఏం రేటు పడి? 1000 మీటర్లు కట్ట అది 1650 పడింది. 1650 రూపాయలు మొలకలు ఏడదేసివి? ఇక్కడ సూర్య తంప వచ్చింది కనికలతో. కనికలతో సూర్య దగ్గర ఎంత పడి మొలక మనకి? అప్పుడు మనం విత్తనాలు తెచ్చింటున్నా. నువ్వే సీడ్ తెచ్చుకొని ఏడదేసి మానపల్లి భవానీనా? భవాని. ఎంత పడి ప్యాకెట్ మనకు? మనకి అప్పుడు 950 రూపాయలు పడింది. ఎన్ని ప్యాకెట్లు అవసరమే మనకు? మనకి 3 ప్యాకెట్లు 4 ప్యాకెట్లు వచ్చింటున్నా. నేను ప్యాకెట్కి ఎన్ని మొక్కలు వస్తాయి యావరేజ్ గా? 3000 వస్తుందంట. 2.5 ఇచ్చినారు. 2.5 యావరేజ్ మనకు వచ్చింది 4 ప్యాకెట్లు 950 రూపాయలు. సాకి ఇచ్చిన దానికి ఏం రేట్ ఇస్తుంది నర్సరీ వాళ్ళకి? వాళ్ళకు 30 రూపాయలు ఇచ్చిందా. 30 రూపాయలు తెచ్చి మనం తెచ్చి నాటుకున్నాం. తర్వాత మనకి ఇది 70 రోజులు వయసు. 70 రోజులు అయింది. ఇంకా దాటిందా? 70 లేదు 70 రోజులు అయింది. 70 రోజులు వయసు గాను కటింగ్ ఎన్ని రోజులు పడచ్చింది మనకి? ఇది ఇంకా 15 దినాల పైన పడుతుంది. 15 దినాల పైన 85 రోజులు అడుగుతుంది. వర్షాకాలం చలికాలం టైం అడుగుతుంది. కాయపు సరే ఎండ ఎక్కువైపోదా? ఎండ ఎక్కువైపోయి మాగిపోయింది కాయ. మాగలదు ఆకు విభత్సంగా పట్టిందిలే. మార్చి 25 కదా పూత డ్రాప్ రాలా, స్టెప్ రాలా. ఓకే బండిలో మా ఉగ్గురు నచ్చినాము. ఆ రోజు వాళ్ళకి ఇద్దరికి బాగుతాడయ్యి, మనకు మాగల. మనకు మార్చి 25 ఏప్రిల్ 25 మే 25 అంతేలే 70 రోజులు వయసు. పురి ఎన్ని కేలు పట్టా? పురి మూట పట్టింది. ఒక మూట పట్టింది. ఎన్ని పూర్లు అడిగింది ఇప్పుడు? 70 రోజులు గాను 3 స్టెప్లు వేసాం. 3 స్టెప్లు వేసినారు. లేబర్ ఎంతమంది పట్టారు 3 స్టెప్లకు? అది ఎంతమంది? 40-30 మంది. అంటే మనకు ఎక్సల్ ఖర్చుల్లో భాగంగా మనకు తెలియాలని అడుగుతానని అంతే. ఎన్ని స్ప్రేయింగ్లు అడిగింది ఇప్పటికి 75 గాను? ఎన్ని 10 తూర్లు కొట్టింటాం. 15 స్ప్రేయింగ్లు. ఒక స్ప్రేయింగ్ కాస్ట్ ఎంత పడుతుంది? అది 4,000-5,000 ఎంత పడుతుంది? అడక్కనే కొట్టేస్తారు ఎట్లా మీరు స్ప్రేయింగ్లో? లేదు మేము షెడ్ చూస్తాము. అంత స్ప్రే చేస్తే షెడ్ అంత డెవలప్మెంట్ అయితే వస్తుందా? పెద్దపల్లి ఏరియాలో తోటలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. చెట్లు చూస్తే 5 అడుగులు 6 అడుగులు ఉన్నాయి. ఈ ఎండకి ఈ ప్రకారం కాపిస్తున్నారంటే పెట్టుబడులు అవుతాయి. ప్రతి ఒక్క రైతుకు 4 రోజులకు స్ప్రేయింగ్ కంపల్సరీ తమ్ముడు? 5 రోజులకు సార్. 6 రోజులకు 5 రోజులు 4 రోజులు వాళ్ళతో పాటు మా మామ అయినా ఆయనతో పాటు తేవాలని చెప్పి అంటే మీ మామ ఆయన పేరు మర్చిపోతే రమణ రమణన్నతో పాటు పోటీ పడాలని చెప్పేసి 8 అడుగుల చెట్లతో పోటీ పడాలని ప్రయత్నము. అది మా మామ మేము పెడితే మిల్ట్ వచ్చేది. మిల్ట్ విల్ట్ బ్యాక్టీరియా చెట్లని చచ్చిపోతాంటాయి. దీనికి ప్రస్తుతానికి 4 రోజులకు స్ప్రేయింగ్, 5 రోజులకు స్ప్రేయింగ్ ఇచ్చేయండి. 3 రోజులు అయింది, రేపు కొట్టల్లా. 4,000-4,500 స్ప్రేయింగ్ పడుతుంది కాబట్టి ఆ రోగం పడకూడదు. ఏం రోగం పడుతుంది? అగ్గి రోగము. అది ఇదేనా ఈ మచ్చలు? ఇచ్చే నల్ల మచ్చ అగ్గి రోగము. దేనికి ఇది వచ్చేది మామూలుగా? ఇది రాకూడదు. ఇది వస్తే తోట వాన పడితే వస్తుంది. వర్షం పడితే కానీ కాయకు కూడా మచ్చ వచ్చేస్తుంది. కాయకు కూడా వస్తుంది. దానికి మచ్చ వచ్చేసి ఇంకా వేస్టే కదా మనకు ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టి.
బ్రహ్మాండంగా తీసినారు పంట. ఏమో రేటు ఉండాలన్నా, రేట్ ఉండాలా? ఏం పెద్దపల్లి ఏరియాలో రైతులందరూ ఒకరి మీద ఒకరు పోటీ పడేసి పెట్టుబడులు పెడతారు. మామూలు పంట ఒకరు చూసి ఇప్పుడు వాళ్ళ పంట బాగుంది మనం వాళ్ళతో పాటు తెద్దామా అని అంతే. గెడ్డ ముందు కొట్టినావు చూడు, వాళ్ళు ఎవరు గెడ్డ ముందు కొట్టలేదు రైతులు? నేను కొట్టినది అంటే నేను ఇంటర్వ్యూ చేయండి. ఏ రైతు కూడా బ్రాపిల్లో కూడా గెడ్డ ముందు కొట్టల, వాళ్ళ మామ రమణ ఆయన గెడ్డ ముందు కొట్టిందా? నేను కొడుతున్నా సార్. ఎన్ని రోజులు కొట్టినా గెడ్డ ముందు? నేను మూడు నాలుగు రోజు వారం అయితే వారం లోపల అంటే రెండో పూర్ అయ్యేటప్పుడు కొట్టినా. అంటే అప్పుడు అప్పుడు అర్థం చేసుకున్నా రెండో పూర్ అంటే కింద ఫస్ట్ స్టేజ్ పూతాపింది ఉంటుంది. ఇప్పుడు నువ్వు కింద ఫస్ట్ స్టేజ్ చూసుకో, పూలు పోత ఏడన్నా నిలిచిందని నిలిచే. అంటే ఈ గెడ్డ మందు కొడితే ఈ పూతా మీదకి ఎఫెక్ట్ పడిపోతుంది 100% ఆ యావరికే. నువ్వు ఎంత యామార్చి కొట్టినా కూడా వేస్ట్. ఎండలో కొడతారు గెడ్డ మందు, ఖచ్చితంగా అది ఎఫెక్ట్. అంత 5-6 రోజులు కొట్టేంతే. మీ ఏరియా ఎవరు వాళ్ళతో పాటు పోటీ పడి సేద్యం చేయాలనుకున్నాడు? వాళ్ళ మాదిరి చేయలేదు కదా సేద్యము. వాళ్ళు గెడ్డ మందు కొట్టలేదు. నువ్వు ఎందుకు కొట్టినప్పుడు వెనకలో ఉన్నాడు కదా ఆయన కూడా. ఎన్న చెట్లు కడివి చూసినాడు, కానీ పోటీ ఇప్పుడో నా అట్లాడే చూసి మా మామ బాగుండే చెట్లు అని నేను అన్నింట భయన్నతో ఈయన కూడా అదే చేయాలని పెట్టేస్తున్నాడు. అట్లా మాది ఎట్లా అంటే కాంపిటీషన్ మీద నడుస్తుంది పెద్దపల్లి. మీకు ఎక్కువ ఖర్చు దేనికి తమ్ముడు? ఎరువులకేనా? స్ప్రేయింగ్ ట్రిప్ మందులు. ఇప్పుడు ఒకసారి 4 రోజులకు మూట వెళ్ళిపోతుంది. 4 రోజులకు మూట మళ్ళీ ట్రిప్పుల్లో మూట వెళ్ళిపోతాయి. ప్రతి 4 రోజులకు ఒకసారి దీని మరి తిన్నా. ఒక రోజు ఫ్రీగా వెళ్తాము, రెండో రోజు వెళ్ళిపోతుంది. అవి డ్రిప్ మందులు ఎంత అవుతాయి? 6,000 ఉంటాయి, 10,000 వరకు ఉన్నాయి. ఓయమ్మా అదేనా ఎక్కువ? 9.5 అవి దేనికి యూస్? అది సైజు, చెట్టు గ్రోత్ తగ్గనేది. అది ఎట్లా ఎన్ని రోజులు ఉన్నావా? నేను 4 రోజులు. 4 క్యాన్లే. నేను మొన్న క్యాన్ 5,000, అది 13.5. 13.60 4,000 కాస్ట్. అది అది ఒకటి, ఇది క్యాన్ ఒకటి 5,000. అవి వల్ల అంటే చెట్టు కొంచెం డెవలప్మెంట్ అయింది. చెట్టు అయితే చెట్టును తప్పులు పట్టేకిలా. ఇప్పుడు వాళ్ళ మామను మాట్లాడదు రమణన్న, 3 లక్షలు లేని పంట తీయడంట. అంటే పంట అడకపోయినా కూడా దానికి ఇచ్చేస్తాడు. మా ఏరియా కూడా 2.5 లక్షలు పెట్టే రైతులు ఉన్నారు. మీరు ఈ ప్రకారం పెడదారు దేనికి ఖర్చు వస్తుంది అనేది జనాలు 18 నెలకే నీడు 2 లక్షలు ఖర్చు పెట్టిన 2,000. దానికి ఎన్ని మూట్లకి? 18 కుంటల నెలకే. 18 కుంటల నెలకి 2 లక్షలు పెట్టి 2 లక్షలు ఖర్చు దానికి. ఈ విధంగా క్రాప్ రావాలంటే అదేలే నీకు రావాలంటే కంపల్సరీ నువ్వు నెలకి 50 పెట్టినే పెట్టాలి. పెట్టాలి కేవలము డ్రిప్ ఎరువులకి, స్ప్రేయింగ్లకి. మళ్ళా ఈ మల్చింగ్ గిల్చింగ్ దున్నకాలు ఇవన్నీ పక్కన పెట్టేయాల. ఇప్పుడు ఈ వీడియో చూస్తే 10 మంది అనుకుంటారు 40,000 ఖర్చు దున్నకాలు కాదు స్వామి. జనవరి నుంచి స్టార్ట్ చేయడం దున్నేది మగ్గితేనే పెట్టేదే సంవత్సరానికి పంట. దుక్కి ముగ్గితే పంట సందు లేదు. అడుగుతుంది నాకు 3 4 కా ఇంక చెట్టు ఎగబడి క్లైమేట్ ఎగబడితే 5 కూడా పడిపోతుంది. పూత అంతా డ్రాప్ అయ్యేది కదా. ఆ గెడ్డ మందు కొట్టడం వల్ల కింద పూతనే డ్రాప్ అయింది, పైన బాగుంది. నీ అందాజు 50 కుండలు తలమూలు ఎన్ని బాసులు తెగచ్చు? నీ అందాజు ఎంత మంది చెప్పలేము. పోటీ పడి చేస్తారు పెద్దపల్లి రైతులంతా, పోటీలు పడి పడి చేస్తారు సేద్యాలు ఒకరి మీద ఒకరు పోటీ. మీ ఏరియాకి వచ్చినట్టు యూట్యూబ్ లో ఎవరన్నా తక్కువ అంటే 50 వీడియోలు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి పెద్దపల్లి ఏరియాలో 4-5 తోర్లు వీడియోలు తీసినాను బ్రదర్, బీభత్సంగా ఉన్నాయి తోట్లు. మనిషి లోపల పోతే ఆ పక్కసాలు ఉండే మనిషి కనపడు. అట్లా తోట్లు ఉన్నాయి, పెట్టుబడులు ఖచ్చితంగా వస్తాయి. నార్మల్ గా సేద్యాలు చేసిన 1.5-1.3 లక్షలు వచ్చేస్తుంది ఎకరాకు. మీది 50 కుంటలు అంటే 1.5 ఎకరా. మీరు పెట్టే స్ప్రేయింగ్లకు మీరు పెట్టే ఖర్చులు ఖచ్చితంగా అయితే వస్తుంది. థ్యాంక్ యూనా. ఇంకో 10 రోజులు కటింగ్ పడుతుంది. ఎక్కడ మార్కెటింగ్ అంతా? మొలక చెరుకేనా? కేజీఎన్ మార్కెటేనా?